విస్మరక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ను విచారించేందుకు రంగం సిద్ధమైంది. బ్యాంక్ లావాదేవీలపై ఏసీబీ ఆరా. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ జీరో బ్యూరో చీఫ్ రాములు ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాములు, చెప్పండి, ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది, దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సోనియా. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్, అదే విధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవిందుల హయాంలో హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ సందర్భంగా ఫార్ములా ఈ రేస్ కు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ ఆర్థిక శాఖ నుంచి కానీ ఎలాంటి అనుమతులు లేకుండా 55 కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు బదలాయించారని చెప్పి గత ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చాక ఆ విషయాన్ని బయటికి తీసింది. ఇది విదేశీ కంపెనీలకు ఈ విధంగా 55 కోట్ల రూపాయలు అపరంగా అప్పగించడం కరెక్ట్ కాదు, దీనిపైన విచారణ జరిపి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధపరిచింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ జస్టుదేవ్ వర్మతో భేటీ అయ్యి ఈ విషయం చర్చించారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. అయితే గవర్నర్ కూడా న్యాయ సలహా కోసం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఏజీఐ కి లేఖ రాసినట్టు కూడా ప్రచారం జరుగుతా ఉంది. మీడియాలో కూడా కథనాలు వస్తా ఉన్నాయి. అయితే దీనిపైన కేటీఆర్ మాత్రం ఈ వాదనలు అన్నిటి కూడా తిట్టుకొట్టారు. హెచ్ఎండిఏ నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గా పర్మిట్కి లోపడే, అన్ని అనుమతులకు లోపడే మేము ఈ 55 కోట్ల రూపాయలు ఇచ్చింది వాస్తవము, ఏ ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకోండి అని కూడా ఇటీవల మీడియా సమావేశంలో ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం హెచ్ఎండిఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్ ఉన్నారు. మున్సిపల్ శాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇప్పటికే హెచ్ఎండిఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఏసీబీకి ఫిర్యాదు చేసిందని, ఏసీబీ కూడా ఈ విచారణ ప్రారంభించిందని, గత త్వరలో న్యాయ సలహా అనంతరం గవర్నర్ రాష్ట్ర లేఖపై వచ్చిన న్యాయ సలహా అనంతరం కేటీఆర్ కూడా విచారిస్తారని చెప్పి ప్రచారం జరుగుతా ఉంది. అనంతరం అరెస్ట్ కూడా జరుగుతుందని చెప్పి ప్రచారం జరుగుతా ఉంది. ఏదేమైనా కేటీఆర్ మాత్రం ఈ వ్యాఖ్యల్ని తిప్పికొట్టాడు సోనియా. రైట్, థ్యాంక్ యూ రాము.